తాండూరు మున్సిపల్ చైర్మన్ స్వప్న పరిమళ మనతో ఉన్నారు. వారితో అక్కడ ఉన్న స్థానిక సమస్యల పట్ల, తర్వాత ఈరోజు ఈ మీటింగ్ ఆర్థిక సంస్థకు సంబంధించిన మీటింగ్కు వారు అటెండెంట్ కావడం జరిగింది. వారిని ఆ సమస్యలు, వారి నివేదిక వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీరు ఎన్నికలప్పుడు ప్రధానంగా గుర్తించిన అంశాలు? నేను కాన్వాసింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరు నాకు తాండూరులో చెప్పేది మెయిన్ ప్రాబ్లం డ్రైనేజెస్, శానిటేషన్, రోడ్స్. మా తాండూరులో పొల్యూషన్ ఎక్కువ అండి, మెయిన్గా తాండూరులో చెప్పేది పొల్యూషన్. ఇంకా కొంతమంది ట్యాక్సెస్ గురించి కూడా చెప్పారు. మాది చిన్న ఇల్లు కానీ ట్యాక్స్ చాలా ఎక్కువ వచ్చింది అని. ఇంకా అట్లా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యారు. ఇంకా వాళ్ళందరూ మాకు అది చెప్పి అది చేస్తేనే మీకు ఓటేస్తామనే పరిస్థితి కూడా వచ్చింది. వాళ్ళ దగ్గర నేను వాదా ఇచ్చి కూడా నేను ఓటేసుకోవాల్సి వచ్చింది. మా తాండూరులో ఆపోజిషన్ ఉండింది. అందుకే వాళ్ళకి ఎవరెవరికైతే నేను ఏమేమి చెప్పాను, నాకు నమ్మి ఎవరైతే ఓటేసి నన్ను గెలిపించారు 27 వార్డ్ ప్రజలందరికీ, ఎవ్వరు ఇప్పుడు నేను గెలిచింది 27 వార్డ్ కానీ అయ్యింది చైర్మన్, కాబట్టి టోటల్ తాండూరుని మారుస్తానని నేను ప్రజలకి చెప్తున్నానండి. తప్పకుండా. ఇప్పుడు మీరు చెప్పిన అంశాలు ఎలాంటి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు? ప్రణాళిక అంటూ ఒక షెడ్యూల్ చేసుకున్నాను. ప్లస్ మాకు శానిటేషన్ వర్కర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఇంతవరకు ఏఈ లేరు, డిఈ లేరు, అడ్మినిస్ట్రేషన్ లేదు, స్టాఫ్ లేదు. ఫస్ట్ మెయిన్గా స్టాఫ్ అందరినీ కలెక్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క, ఇప్పుడు జవాన్స్ కూడా కరెక్ట్గా లేరు. 7 వార్డ్స్కి ఒక జవాన్ అలా ఉన్నారండి. ప్లస్ మెయిన్గా ప్రణాళిక చేసి జవాన్స్ కూడా ఒక్కొక్క వార్డులో ఇద్దరిద్దరిని పెట్టి అలా మొత్తం ప్రాసెస్ చేస్తున్నాను. అది అయిన తర్వాత మొత్తం కంపల్సరీగా ఒక 2-3 మంత్స్లో చేంజ్ అయిపోతుందని నేను చెప్తున్నాను. అందులో మా తాండూరు ఎట్లంటే టౌన్ అండి. చుట్టుపక్కల పల్లెటూరు వాళ్ళందరూ వచ్చి మా దగ్గరే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉండడము, షాపింగ్ చేయడము, వాళ్ళు వెళ్ళడము అలాంటి పరిస్థితి ఉంది. మెయిన్గా షీ టాయిలెట్స్ లేవండి తాండూరులో. మెయిన్గా నేను ఒక 4 ప్లేసెస్లో షీ టాయిలెట్స్ పెట్టిస్తానని తప్పకుండా చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటారు, వేరే పల్లెటూరు నుంచి వస్తారు, వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం అవుతుందండి. అందుకే వాళ్ళ కోసం తప్పకుండా షీ టాయిలెట్స్ ఏర్పాటు చేసి ఇంకా తాండూరులో అందరికీ ఎలాంటి సౌకర్యాలు ఏం అవసరం ఉన్నా మారుస్తానని చెప్తున్నాను. రాజకీయ అనుభవం అంటూ ఏమీ లేదు, కాకపోతే మాకు ముందు నుంచి ప్రజాసేవ చేసే అనుభవం ఉంది దాంతో. ఇప్పుడు ఈ స్టేట్ ఫైనాన్షియల్ కమిషన్కి సంబంధించిన మీటింగ్లో మీరు పాల్గొన్నారు. వారు చైర్మన్ గారు ఏమంటున్నారంటే, స్టేట్ గవర్నమెంట్ మీద ఈ వీటి నిధులపైనే కాకుండా స్థానికంగా నిధులు సేకరించుకునే విధంగా మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్తున్నారు. దానిపైన మీరు ఎలా ముందుకెళ్తారు? నేను మెయిన్గా 100% ట్యాక్స్ వసూలు చేస్తానని చెప్తున్నానండి. ఇంతవరకు ట్యాక్స్ మాత్రం 50% కూడా అవ్వలేదు తాండూరులో. 100% ట్యాక్స్ వసూలు చేసి మన మున్సిపాలిటీకి నిధులు సమకూర్చి దాంతో కూడా నేను చేస్తాను. ప్లస్ గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ రేజ్ చేస్తానని చెప్తున్నాను. రాష్ట్ర ఆర్థిక వనరులపైనే కాకుండా స్థానికంగా కూడా నిధులకు సంబంధించిన, ట్యాక్స్లకు సంబంధించింది కూడా పూర్తిగా సాధించి తాండూరు అభివృద్ధికి కృషి చేస్తామని చెప్తున్నారు చైర్మన్ స్వప్న పరిమళ గారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోకండి.